హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొన్ని కథలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. అమన్ హిందాల్ కథ కూడా అలాంటిదే. మొహాలీకి చెందిన అమన్ సింగపూర్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశారు. కావాలంటే ఆమెకు పెద్ద హోటల్లో కూడా వర్క్ చేయొచ్చు. కానీ ఉద్యోగం చేయకుండా సొంతంగా రోడ్డు పక్కన దాబా తెరిచి సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం అమన్ తన ఆహారం యొక్క స్వచ్ఛత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆమె ఆహారాన్ని చాలా శుభ్రంగా వండి తన కస్టమర్లకు అందిస్తోంది. ఆహారం వడ్డించే సమయంలో పూర్తిగా పరిశుభ్రత పాటిస్తానని అమన్ చెప్పింది. ఆమె ఉపయోగించే ప్లేట్ కూడా పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని చెబుతోంది. అమన్ ఉదయం 6 గంటలకు నిద్ర లేచి వంట చేయడం ప్రారంభిస్తుందట. ఆమె మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు రోడ్డు పక్కన దాబా నడుపుతోంది. ఆ దాబాలో 2 రకాల కాసు రిద్దులతో దొరుకుతాయి. ఒకటి 60 రూపాయలు, మరొకటి 80 రూపాయలు. ఆమె మాట్లాడుతూ, భయపడిన వ్యక్తి చనిపోయిన వాడితో సమానం. చాలామంది మహిళలు సంకోచిస్తారు. అయితే ప్రతి వ్యక్తి తన మనసుకు నచ్చిన పని చేయాలి. అలా చేస్తేనే దేనిలోనైనా ముందుకు వెళతారు అంటూ చెబుతోంది. అయితే మీకు దీనిలో భాగంగానే ఒక విచిత్ర ఘటన చెబుతాను. రైతులు అప్పులు పాలైతే ఏం చేస్తారు? వీలైతే బ్యాంకులను ఆశ్రయిస్తారు, లేదంటే వడ్డీ వ్యాపారుల దగ్గర పరుగు పెడతారు. కానీ తమిళనాడులో రైతు మాత్రం విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. సహపంక్తి భోజనంతో రైతు రాజుగా మారిపోతున్నాడు. నమ్మడం లేదా? అయితే ఈ వెరైటీ సంప్రదాయం చూడండి. ఆవును అప్పుల పాలైన రైతులు అంతలా ఖర్చు పెట్టి ఇంతలా కాస్ట్లీ భోజనం అరేంజ్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? మోయి బిరుందు స్పెషాలిటీ ఇది. చిన్నరాయుడు సినిమాలో సీన్లాగే తమిళనాడులోని పుదుక్కొట్టాయి జిల్లాలో మోయి బిరుందు అనేది ఓ సాంప్రదాయంగా వస్తోంది. ఈ సాంప్రదాయం ప్రకారం ఊళ్ళో వారందరినీ భోజనాలకు పిలుస్తారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కరపత్రాలు పంచి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తారు. వచ్చిన వాళ్ళందరికీ వెరైటీ కూరగాయలు, స్వీట్లు, చికెన్, మటన్తో కూడిన భోజనాన్ని వడ్డిస్తారు. అందుకు ప్రతిఫలంగా ఒక్కొక్కరు 50 నుంచి 500 రూపాయల వరకు చదివిస్తారు. అది ఫ్రెండ్స్, మరి ఈ భోజనాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే రిపీట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.